తెలుగు ఆధ్వర్యంలో మొట్టమొదటి షార్ట్ ఫిల్మ్ మా అమ్మాయి చేసింది. తెలుగు నిర్మాతగా మా రవి గారు ఎంకరేజ్ చేసి ఒక లేడీ డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు, అదే శృంఖల. అది చాలా మంచి హిట్ అయినటువంటి షార్ట్ ఫిల్మ్. 2010 ఆగస్టు 15 ఇక్కడ వేదిక మీద లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని వందల మంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని ఆయన ఇంట్రడ్యూస్ చేయడం, కొన్ని వందల మంచి షార్ట్ ఫిల్మ్స్ని ప్రజలకు అందించడం చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఈవేళ యోగి అఫ్కోర్స్ మనందరం టేస్ట్ చేసిన తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అత్యద్భుతమైనటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ని హృదయాల్లోకి ఎక్కించాడు. ముఖ్యంగా ఇందులో హీరో పాత్రధారి అరుణ్ సోదరుడు చాలా చక్కగా వయసుకు మించినటువంటి పరిణితితో చాలా చక్కటి హావభావ విన్యాస ప్రదర్శన చేసి ఆ క్యారెక్టర్ జీవం పోశాడు. రియలీ ఐ కంగ్రాట్యులేట్. ఎందుకంటే దక్షిణ భారత చలనచిత్ర సీన్లో ఓ తమిళలో ఉన్నటువంటి శివాజీ గణేశన్ గారు కానీ, కమలహాసన్ గారు కానీ, లేకపోతే అక్కడ ఉత్తరాదిలో అమితాబ్ బచ్చన్ గారు కానీ, ఇలాంటి కొంతమంది ఫుల్ లెంగ్త్ ఫుల్ షేప్ యాక్టర్స్ ఉంటారు. అలా మా అరుణ్ కూడా భవిష్యత్తులో ఇంకా సాధన చేస్తే అంత గొప్ప నటుడుగా రూపాంతరం చెందే అవకాశం. ఎందుకంటే ఇక్కడ నాకు ఎవరిని పొగడాల్సిన అవసరం లేదు. మంచి బాగా ఉంటే అద్భుతంగా ఉందని చెప్తాం, బాగా లేకపోతే బాగా లేదని చెప్పకుండా కొంచెం నోరు మూసుకొని బయట పోతుంది. అత్యంత మా అన్నగారు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీలో మరీ ఎంత లేదు, దాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఎవరు కూడా అంత ఓపెన్గా ఏమంటే మీరు కమిట్మెంట్ ఓకేనా అంటే అలాగే సార్ నేను ఓకేనా ఏ అమ్మాయి అందు హైలీ ఇంపాసిబుల్. బట్ దట్టు ఫోన్లో డిస్కషన్ జరగదు. ఏదైనా ఉంటే మధుర బండార్కర్ ఏమైంది మీరు అందరూ చూశారు, ఓ చాలా పెద్ద గొడవ అయింది. అఫ్కోర్స్ ఇది ఇక్కడ వ్యభిచారం లేదు, వ్యవహారం తప్ప. అంటే ఇద్దరికి ఇష్టమైతేనే ఏదైనా వ్యవహారం సాగుతుంది తప్ప బలవంతాలు మరొక రకమైన ఉండవు. అయితే ఒక 10% ఇప్పుడు వస్తున్నటువంటి 5D కెమెరాతో డైరెక్ట్ అని చెప్పేటేస్తున్నారు మన వాట్సాప్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ. వాడు డైరెక్టర్ కాదు పొందగల డైరెక్షన్ ఏంటిది, కానీ డైరెక్టర్ని పెడతాడు, ఫోటో మీద ఎలా పెడతాడు. అలాంటి వాళ్ళు అమ్మాయిలకి ఎరేసి వలేసి పిలిచి ఏదో ఇలాంటి వేషాలు వేసే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ, బట్ నిజంగా క్వాలిఫైడ్ డైరెక్టర్స్ కానీ క్వాలిఫైడ్ ప్రొడ్యూసర్స్ కానీ మరింత బహిరంగంగా ఇంత విచ్చలవిడితనంగా ఇంత వెరీ బాగుతనంగా చేసే అవకాశం మాత్రం ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దగా లేదు. అనగా చెప్పినట్టు 10% ఎక్కడో ఉండే ఉండొచ్చు, అయినప్పటికీ కూడా అసలు ఎవరు లేరు. అది మాత్రం ఫ్యాక్ట్, అసలు ఎవరు వచ్చినా లేదు. ఎవరు 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 అది కూడా కరెక్ట్, అసలు పెద్దవాళ్ళ దగ్గర ఎవరు కూడా ఎవరు కూడా. కానీ యోగి యొక్క నిజాయితీ చాలా మంచి చాలా చక్కగా ఉంది. అంటే ఒక అమ్మాయి ఒంటరితనంగా ఎదిరింది ఒక వ్యవస్థలో, ఆ సినిమా వ్యవస్థ కావచ్చు లేదా ఇంకో వ్యవస్థ కావచ్చు ఇంకో వ్యవస్థ కావచ్చు, ఆ వ్యవస్థలో మగ మృగ మగ మహారాజులు ఏ విధంగా అయితే దోచుకుంటారు అలాంటి దోపిడీ గురి కాబడి ఒక వ్యభిచారవృత్తిలో నెట్టబడి బలవంతంగా జీవనాన్ని కొనసాగిస్తున్న కథలో ఒక చక్కటి కంటెంట్ని మిక్స్ చేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మన డైరెక్టోరియల్ టచ్ ఏంటంటే ఒక్క చెప్పద కొట్టాడు తండ్రి, బుద్ధి లేదా నీకు, కాదని స్వేచ్ఛ నీకు లేదా అని. ఆ ఒక్క చెప్పు దెబ్బ చూసిన ప్రతి ఒక్కరికి తగినట్టు అనిపించింది, ఇలాంటి పని చేసే ప్రతి ఒక్కరికి తగినట్టు అనిపించింది నాకు. దట్ ఈస్ ద డైరెక్టోరియల్ టచ్. సినిమా ఎంతసేపు తీసినా ఏం చెప్పినా కొన్ని వందల డైలాగులు రాసినా దాని ఎఫెక్ట్ ఒక్క చెప్పదెబ్బతో మన యోగి మనకు అందించాడు. అంటే తప్పు అనేది అవతల వైపే కాదు, చప్పట్లంటే రెండు చేతులు కలవాలి, అలాగే తప్పుడు పనులు చేయాలన్నా సరే ఇద్దరు కలవాలి, వాళ్ళకి రమ్మంటే నువ్వు ఎందుకు వెళ్ళావు అనేటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్ని ఒక్క దెబ్బతో అతను ఇంజెక్ట్ చేశాడు. అలాగే డైలాగర్స్ కూడా చాలా న్యాచురల్గా సందర్భోచితంగా సీన్కి అనుగుణంగా రాయడం ఒక గొప్ప విషయం. ఇంతకుముందు ఆ గేమ్ రేపు కూడా చాలా బాగా తీశాడు అతను, అది నిజంగా నేను ఆయన ఫ్యాన్ని. అందుకే ఈ మధ్య మేము షార్ట్ ఫిల్మ్ అవార్డ్ డైమండ్ అవార్డ్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది ఆ షార్ట్ ఫిల్మ్ చూసి. అంత గొప్ప ఫిల్మ్ మేకర్ని ఈవేళ తెలుగు వన్ రవి గారు ఎంకరేజ్ చేసి ఇంత గొప్ప షార్ట్ ఫిల్మ్ని తీసేటట్టుగా కోఆపరేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, కొంచెం ముద్దుగా ఉన్నా ఎక్స్ప్రెషన్ వైజ్ చాలా ఈజీ ఉంది ఆ అమ్మాయికి. అమ్మాయి కొంచెం ఎక్సర్సైజ్ చేసి ఒళ్ళు తగ్గించుకొని గొంతు లోపలకి గమకాలని చక్కగా కంటిన్యూ చేస్తే 100% ఒక మంచి హీరోయిన్గా అయ్యే అవకాశం ఉంది. కానీ మరోసారి నేను చెప్పేది ఏంటంటే
హీరోయిన్ అవడానికి ఎలాంటి కమిట్మెంట్ అక్కర్ల. అమ్మాయి కూడా చెప్తాను, అది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రయత్నం చేయమ్మా. యోగి లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మా తమ్మారెడ్డి వరదరాజు గారు, రాధాగారు లాంటి వాళ్ళు, మా రాజకంద్ గురు లాంటి వాళ్ళు, చాలా మంచి క్యారెక్టరైజ్డ్ పీపుల్ ఉన్నాం మీ ఇండస్ట్రీలో. మాకు ఎలాంటి చెడ్డ పేరు లేదు కాబట్టి మంచి వేషం. నువ్వు వేషాలు వేయకుండానే మంచి వేషాలు వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మిస్టర్ యోగి, యువర్ బికమ్ ద డైరెక్టర్, నేను ఎవరూ ఆపలేదు. థ్యాంక్ యూ అన్నా, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.